ఏపీలో ఇప్పుడు కూల్చివేతల రాజకీయం నడుస్తోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సీన్లే రిపీట్ అయ్యాయి. ప్రజాభవన్ కూల్చివేతతో మొదలైనటువంటి రచ్చ ఆ తర్వాత 5 ఏళ్లు కొనసాగింది. ఆ తర్వాత రకరకాల మలుపులు తీసుకుంది. కట్ చేస్తే ఏపీలో అధికారం మారింది, కూల్చివేతలు మాత్రం కామన్. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మాత్రం వేరు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ ఆఫీస్ను అక్రమ నిర్మాణం అంటూ సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అటు విశాఖలోనూ పార్టీ ఆఫీస్కు జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు అంటించిన అధికారులు వారంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిణామాలపై జగన్ ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు రాజకీయమని, చంద్రబాబు రాబోయే 5 ఏళ్ల పాలనకు ఇది శాంపిల్ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా నిర్మాణంలో ఉన్న పార్టీ ఆఫీసులే టార్గెట్గా ఇప్పుడు ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అయితే వైసీపీ పార్టీ ఆఫీసులు నిర్మాణం వెనుక అసలు కథలు బయటకు తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాడేపల్లి, విశాఖ మాత్రమే కాదు, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణాలు అక్రమమే అని తేలినట్లు తెలుస్తోంది. చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను కేవలం 1000 రూపాయలకు లీజుకు తీసుకుని 33 ఏళ్లకు పైగా వైసీపీ అగ్రిమెంట్ రాసుకుంది. కాదు, అప్పటి సీఎం జగన్ రాయించారు. స్థలాలను, భూములను 1000 రూపాయల చొప్పున వైసీపీకి అడ్డగోలుగా లీజుకిచ్చింది అప్పటి జగన్ సర్కార్. ఇక లీజుకు తీసుకున్న స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది వైసీపీ. అయితే ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయంతో పాటు విశాఖలో మరో వైసీపీ ఆఫీస్, కర్నూలులో వైసీపీ కేంద్ర కార్యాలయం, ఇలా చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం జగన్ అడ్డగోలుగా నిర్మాణాలు ప్రారంభించారు. అధికారం ఎప్పటికీ తమదే అన్నట్లుగా కనీసం అనుమతుల విషయాన్ని జగన్ పట్టించుకున్నట్లు కూడా అనిపించడం లేదు. జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత, పార్టీ ఓటమి ఖాయమైన తర్వాత పార్టీ ఆఫీసుల భవన నిర్మాణ అనుమతుల కోసం వైసీపీ హడావుడిగా దరఖాస్తు చేసుకుంది. జూన్ 5 కొన్ని అనుమతులు తీసుకొచ్చి జనం కళ్ళు కప్పే ప్రయత్నం చేసింది. ఏమైనా జగన్ను చంద్రబాబు సరిగ్గా గురి చూసి కొడుతున్నారు. ఈ కూల్చివేతల రచ్చ ఎక్కడికి వెళ్తుందనేటువంటిది మరింత ఆసక్తికరంగా మారింది.